హలో మూవీ లవర్స్ శింబు హీరోగా తమిళంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన మానాడు అనే సినిమా సోనీ లివ్ యాప్లో అందుబాటులోకి వచ్చేసింది నిజానికి దీని తెలుగు వెర్షన్ కూడా డబ్బింగ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఆ టైంలో ఏర్పాట్లు చేసుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది అల్లు తో ఈ మూవీ రీమేక్ చేస్తారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు అనేది పక్కన పెడితే అసలు ఈ మానాడు సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం అబ్దుల్ ఖాళీ ఒక ఎన్ఆర్ఐ తన స్నేహితుడు ఈశ్వరమూర్తి ప్రేమించిన జరీనాకు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్ నుంచి ఇండియాకు వస్తాడు విమాన ప్రయాణంలో అతడికి సీతామహాలక్ష్మి పరిచయం అవుతుంది అబ్దుల్ ఖాళీకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు కలగా వస్తూ ఉంటాయి అందులో ముఖ్యమంత్రి హత్య ఉంటుంది దాన్ని ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో టైం లూప్లో మళ్ళీ మళ్ళీ ఆ కళను చూస్తున్న కాలిక్ ఆ ప్రయత్నాల్లో విజయవంతమవుతూ ఉంటాడు ఈ కుట్ర వెనుక డిఎస్పి ధనుష్ కోటి ఉన్నాడని తెలుసుకొని అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు ఊహించని విధంగా ధనుష్కు కూడా కాలిక్ మాదిరే అదే సంఘటన తాలూకు కళలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ ఇద్దరు సీఎంని కాపాడేందుకు చంపేందుకు టైం లూప్లోకి వెళ్ళి వస్తూ ఉంటారు మరి కాలిక్ సీఎంని చంపాడా అసలు సీఎంను చంపడానికి కారణం ఎవరు దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏంటి ఆ కుట్రను అబ్దుల్ ఖాళీ ఎలా ఛేదించాడు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇక ఈ సినిమాను అనలైజ్ చేసినట్లయితే మానాడు అంటే సమావేశం అని అర్థం చాలా వినూత్నమైన పాయింట్తో ఈ కథను రాసుకున్న దర్శకుడు వెంకట్ ప్రభు తనదైన టేకింగ్తో ఆకట్టుకున్నారు ఈ సినిమా ఒక చిన్న కాంప్లికేటెడ్ థాట్ని అదిరిపోయే నెరేషన్తో చాలా హెవీగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు టైమ్ లిప్ బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ టెన్ ఎయిట్ కొడియడం అయితే ట్వంటీ ఫోర్ ఫ్లాష్ బ్యాక్ అద్భుతం ఇవన్నీ లుప్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలే ఈ కాన్సెప్ట్ను ఎవరు వాడుకున్నా ఎంత బాగా అర్థమయ్యేలా తీశారు అనే దానిపై ఈ సినిమా సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది అలాంటి టైమ్ లుప్ కాన్సెప్ట్తో వచ్చింది వెంకట్ ప్రభు తీసిన మానాడు సినిమా ఎలాంటి తికమక లేకుండా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు వెంకట్ ప్రభు సక్సెస్ అయ్యారు కాలేక్ దుబాయ్ నుంచి రావడంతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు అసలు పాయింట్కు రావడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు కాలిక్ యాక్సిడెంట్ చేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది ఈ సినిమా కథ టైమ్ లూప్ కాన్సెప్ట్ కావడం వల్ల సీన్లన్నీ రిపీట్ అవుతూ రెగ్యులర్ ఆడియన్స్ని కొంత ఇబ్బంది పెడతాయి కానీ సీరియస్ మూవీ లవర్స్కు మాత్రం మంచి థ్రిల్ ఇస్తుంది సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ మూవీస్ ఇష్టపడే వారికి మానాడు ఖచ్చితంగా నచ్చుతుంది మొదటి నుండి చివరి వరకు ఈ సినిమా చూస్తే ఎలాంటి తికమక లేకుండా ఎంజాయ్ చేయొచ్చు మనకి సినిమా చూస్తూ వచ్చే లాజిక్ విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అందరికీ అర్థమయ్యేలాగా తీసినా కూడా కొందరికి ఆ లాజిక్ అర్థం కాకపోయే ఛాన్స్ ఉంది మరి ఆ లాజిక్ అర్థం కాని వారికి మిగతా సినిమా కూడా అర్థం కాదు ఇదొక్కటే ఈ సినిమాకి మైనస్ అని చెప్పాలి ఈ సినిమాలో ఒకటే సిచ్యువేషన్ దాదాపు ఇరవై ఎక్కువ సార్లు లూప్లో రిపీట్ అవ్వడం మన తెలుగు ఆడియన్స్కి చిరాకు తెప్పించవచ్చు ఇలాంటి రిపిటేటివ్ స్క్రీన్ ప్లేని మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి తమిళంతో పాటు తెలుగులో కూడా సోనీ లో ఈ మూవీ అందుబాటులో ఉంది చూసేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం